ప్రేమాతిశయుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము క్రీస్తుని పోలిన ప్రేమ. దీని ధ్యానార్థమై మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని ప్రేమను గూర్చి చెప్పవలెనన తండ్రి ఉగ్రత నుండి మనలను రక్షించుటకు గాను తానే తన కుమారుడిని ఈ భూలోకమునకు శరీర రూపములో పంపి మన నిమిత్తము మరియు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆ కల్వారి శిలువలో బలియాగముగా చేయబడి మనకు ఒక విమోచన క్రైదనమును చెల్లించియున్నారు. మన జీవితములో మనము చేసిన పాపములకు ఒక్కసారే వెల చెల్లించియున్నారని చెప్పవచ్చును. మనము యోహాను సువార్త 15:8-10 గమనించినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అని చదువుచున్నాము. మనము ఆత్మీయముగా ఫలించుట ద్వారా తండ్రి నామము మహిమపరచబడును. ఇక్కడ మనము మొదటిగా గమనించవలసిన విషయము ఏమిటంటే, తండ్రి కుమారుడైన యేసుని ఏ విధముగా ప్రేమించియున్నారో అదే విధముగా కుమారుడైన యేసు కూడా మనలను ప్రేమించియున్నారు. ఇంతటి అద్భుతమైన ప్రేమ సంకల్పమై ఉన్నది. యేసు కుమారుడు కాబట్టి ఆయనను ప్రేమించుటలో అర్థము కలదు. కాని మనము బాల్యము నుండి చెడు స్వభావము కలిగి ఉన్నప్పటికీ ఆయన మనలను అదే ప్రేమతో ప్రేమించుట గొప్ప ధన్యత అయ్యున్నది. మనకు జన్మించిన బిడ్డలనే ఒకే రీతిగా ప్రేమించలేము. కాని ఇక్కడ తండ్రి ప్రేమను మనకు మన ప్రభువు పంచుచున్నారు. రెండవదిగా, ప్రభువు పట్ల తండ్రి ఆ విధముగా ప్రేమ చూపుటకు గల కారణం ఏమిటి, లేదా అంతలా కుమారుడైన యేసు తండ్రి ప్రేమలో నిలిచియుండుటకు గల కారణం ఏమైయున్నది? అదేదనగా, తండ్రికి కుమారుడిగా యేసు ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞలను అనగా తండ్రి ఆజ్ఞలను ప్రభువైన క్రీస్తు ఎన్నడూ మీరలేదు. ఆఖరికి తన శిలువ మరణమందు కూడా. మనము మత్తయి సువార్త 26:39 గమనించినట్లయితే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను అని చదువుచున్నాము. అలా ప్రార్థించి తండ్రి చిత్తమునకు సమర్పించుకొననే కాని నేను నీ కుమారుడిని కదా, శిలువ మరణము నాకు వద్దు, ఇంకా వేరే దారిలో నీ జనులకు పాప విమోచన కలిగించు అని కుమారుని అధికారమును చూపలేదు. వదకు తీపడిన గొర్రెవలే తనను తండ్రి ఆజ్ఞకు ఆయన చిత్తమునకు అప్పజెప్పుకొనెను. మూడవదిగా, మనము ఆత్మీయముగా బహుగా ఫలించుట ద్వారా ఆయన ప్రేమలో నిలిచియుండుటకు సాధ్యపడును. మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 గమనించినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అని చదువుచున్నాము. మనవలనే అన్ని విధములుగా ప్రభువు శోధించబడినను తండ్రి ఆజ్ఞలకు లోబడినవాడై తండ్రి ప్రేమలో భద్రపరచబడెను. కాబట్టి మనము అట్టి నిరీక్షణతో కనికరించబడి ఉన్నాము. గనుక కృపాసనము చేరు ధైర్యమును పొందియున్నాము. కావున మనమును ఎదుటివారి లోపములను చూడక వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించవలెనని జ్ఞాపకముంచుకొనవలెను. కొన్ని పర్యాయములు మన ఎదుటివారిని ప్రేమించలేని క్షమించలేని పరిస్థితుల్లో కనబడదుము. కారణము వారు చేసిన క్రియలను బట్టి కావచ్చు, లేదా వారు మనలను తృణీకరించుట
మిత్రులచే కావచ్చును, లేదా ఎదుటివారు మనలను దూషించి హేళనగా మాట్లాడుటను బట్టి కావచ్చును. అటువంటి సమయములో ఏమి చేయవలెనో తెలియనా ఆ కల్వారి శిలువ మీద ప్రభువును నిందించి దూషించి ఉమ్మివేసినప్పుడు ప్రభువు నోరు తెరవలేదు సరికదా? వారి నిమిత్తమై తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకొనిన రీతిగా మనమును అట్టివారి కొరకు ప్రార్థించవలెను. అంత ప్రేమామయునిగా ప్రభువు తనను తాను తగ్గించుకొనినప్పుడు ఇక నీవును నేనును ఎదుటివారిని క్షమించకుండా ఉండుటకు అంతటి నిందా అవమానములు పొందిన యేసు కంటే గొప్పవారము కాము కదా? ఒక్కసారి ఆలోచించి ఎదుటివారిని క్రీస్తు ప్రేమ ద్వారా క్షమించుటకు నేర్చుకొనుము. అది మన జీవితములకు గొప్ప ఆశీర్వాద కారణముగా మార్చబడును. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఎన్ని మంచి కార్యములు చేసినప్పటికీ క్రీస్తు ప్రేమ లేని వారమైతే సమస్తమును వ్యర్థమే అని జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయమును గమనించినట్లయితే ఆ అధ్యాయమంతయును కూడా ప్రేమను గూర్చి చదవగలము. చివరి వచనమైన 13వ వచనమును గమనించినట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చదువుచున్నాము. సమస్తమును దేవునికి ప్రీతికరముగా చేసి కేవలము ఇతరులను ప్రేమించలేని కారణముగా చేయి విడిచిపెట్టబడి తీర్పు దినమునకు సిద్ధపడెదవో లేక క్రీస్తు ప్రేమ అను సువాసనను నీ ద్వారా అనేకుల జీవితములో వెదజల్లుచు ఆయన సింహాసనమునందు కూర్చుండెదవో నిర్ణయం నీదే. క్రీస్తు ప్రేమను కలిగిన వారమై మన జీవితములో ముందుకు సాగుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.
పరమందు భూమిలో
విషయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చునాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చునాలో